సో మరి దీంట్లో మీ క్యారెక్టర్ అంటే స్పెసిఫైగా ఒక ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను ఇప్పటి వరకు అన్ని క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నానో అదే ప్యాటర్న్ స్ట్రాంగ్ ఫినిష్ చేయలేదు స్ట్రాంగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ యూనో ఒక రోల్ ప్లే చేసే క్యారెక్టర్స్ నేను ఇప్పటి వరకు చూస్ చేశాను. అండ్ రత్నమాల అనేది ఇప్పుడు చైతు చెప్పినట్టు రత్నాకర్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్గా ఒక ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్ అండ్ నేను ఇది చాలాసార్లు చెప్పాను అండ్ ఇది కరెక్ట్ స్టేజ్ కాబట్టి చెప్తున్నాను. రత్నమాల ఇస్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రోల్ దట్ ఐ హావ్ డన్. వంశీ గారు, వెంకట్ గారు, వంశీ గారు, అండ్ ఇటీవల్ల సోషల్ మీడియాలో ఒక న్యూస్ సిని పడుతుంది, దాని గురించి అడుగుతున్నాను. ఏం లేదు, దేవరాన్ని మీరు రిలీజ్ చేయబోతున్నారు అని అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం ఏం చేస్తుంది? ఇంకా టైం ఉంది చెప్తాను, రిలీజ్ ఇంకా రిలీజ్కి చాలా టైం ఉంది కదా. మే 17 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అయిపోయిన తర్వాత దాంతో డిస్కస్ చేద్దాం, ఇంకా చాలా టైం ఉంది. వెంకట్ గారు ఇక్కడ, వెంకట్ గారు, విశ్వక్ గారు, విశ్వక్ గారు, విశ్వక్ సార్, మీరు అంజలి గారి కంటే చాలా జూనియర్ ఆర్టిస్ట్, ఐ మీన్ చాలా చాలా వాస్తవం సీనియర్ నాకంటే. అవును, మీకంటే చాలా సీనియర్. మీరు గట్టిగా అయితే ఈ తిను సీనియర్. అదే మహబూబా వచ్చినప్పుడు నేను అందుకనే ఇప్పుడు వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని బాగా సినిమాలో బాగా నటించారు వీళ్ళిద్దరిలో అనుకుంటున్నారు మీరు? వాళ్ళిద్దరు ఎవరిని బాగా ఏంటి సార్? సార్ మీరు కావాలని మీరు మైక్ తీసుకుంటున్నారు సార్. ఎవరిని బాగా అంటే ఏం చేశాడని అడగాలి కదా. నేను సార్ అదే ఎవరిని బాగా లవ్ చేశారని నా ఉద్దేశం సార్. ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళతో సార్, ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళతో బాగా నటిస్తుండే నేను. కృష్ణ చైతన్య గారు తనతో సీన్ తన షూట్ ఉన్న రోజు తనతో నేను అంతే ఎంజాయ్ చేస్తుండే షూటింగ్, తనతో సీన్ ఉన్న రోజు తనతో ఎంజాయ్ చేస్తుండే షూటింగ్. సార్ కృష్ణ చైతన్య గారు, మీ గత సినిమాలు చూసుకుంటే మీ జానర్ ఇది కాదు, మీ మీ జానర్కి చాలా చాలా పరిధి దాటి లైన్స్ అన్ని దాటి ఇక్కడ దాకా రావడానికి మీలో ఒరిజినల్గా ఒక మాస్ ఉన్నాడా? అవేం కాదు సార్, ఫస్ట్ సినిమా రౌడీ ఫెలో మేము చేద్దాం అనుకున్నప్పటికీ మా దగ్గర అంత బడ్జెట్ లేదు. రెండో సినిమా చేద్దాం అనుకునేటప్పటికీ అది లవ్ స్టోరీ. మూడో సినిమా వంశీ గారు లాంటి ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉంటుంది అంతే. విశ్వక్ గారు, విశ్వక్ గారు ఇక్కడ ఇప్పుడు డైరెక్టర్ గారు, మామూలుగా దీనికి సినిమాలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది కదా సార్, ఆయన నా గురువు. నేను ఫస్ట్ వెళ్ళి కథ చెప్పింది ఆయనకే, ఆయన చెప్పిన తర్వాత నువ్వు ఏ హీరోకి చెప్దాం అనుకుంటున్నావు అని అడిగారు. అడిగిన తర్వాత సార్ విశ్వక్ అయితే బాగుంటారు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయనను వంశీ గారు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత వంశీ గారు ఫోన్ చేసి చైతు నేను మాట్లాడాను, విశ్వక్ వెళ్ళి కథ చెప్పన్నారు, నేను చెప్పాను. అంటే ఐ మీన్ సినిమా విషయంలో ఈ సీన్ల పరంగా ఆయన గైడ్ సార్? అలా ఏమి ఉండదు సార్, నాకు ఆయనకి ఏదో ఆయన ఖాళీగా, ఆయనకి ఎప్పుడైనా ఖాళీ ఉంటే వెళ్తాను. అంటే ఆయన ప్రొడక్షన్ సంబంధించిన సినిమా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సెంట్రల్గా, ఇందులో ఉంది అట్లా? ప్రతిదీ ఏం లేదు సార్, ఇప్పుడు నేను వెళ్ళాను సార్ ఈ సీన్ ఇలా అనుకుంటున్నాను అంటే అవునా బాగుంది ఏదో ఫస్ట్ షెడ్యూల్ అవుతుంది సార్, రష్ ఇది సార్ చూస్తారు, ఆయనకి ఏమైనా అనిపిస్తే చైతు ఇది బాగుంది చేద్దాం అంటారు, చాలా నార్మల్గా ఉంటుంది సార్. అంటే అదేదో సీరియస్గా ప్రొడ్యూసర్ డైరెక్టర్కి కాన్వర్సేషన్ లాగా ఉండదు సార్. హే ఆల్, నేను మీ సుమంత్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిణి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.